హుస్నాబాద్ సభతో ఎన్నికల ప్రచారానికి టాప్ గేర్ వేశారు సీఎం కేసీఆర్ ఇక నుంచి వరుస సభలు సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు మొత్తం పదిహేడు రోజుల్లో నలభై చోట్ల కేసీఆర్ సభలు జరగనున్నాయి తెలంగాణలో అసలు సిసలైన పోరాటం మొదలైంది ప్రత్యర్థుల్ని చిత్తు చేసేలా రణగర్జన వినిపించబోతోంది గులాబీ దళం సంక్షేమమే అస్త్రాలుగా సీఎం కేసీఆర్ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టారు కేసీఆర్ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు నిన్నటి హుస్నాబాద్ సభలో ఎన్నికల ప్రచారానికి సమర పూరించిన కేసీఆర్ ప్రతిరోజు రెండు చోట్ల సభలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు ఇవాళ జనగామ భువనగిరిలోనూ సభలు నిర్వహిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు జనగామలో అలాగే రెండు గంటల నుంచి మూడు గంటల వరకు భువనగిరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం కేసీఆర్ మొత్తం పదిహేడు రోజుల్లో నలభై రెండు నియోజకవర్గాలను చుట్టే బాధ్యతను కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు ఈ నెల పదిహేడున సిరిసిల్ల సిద్దిపేటలోను పద్దెనిమిదిన జడ్చర్ల మేడ్చల్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తారు దసరా పండుగ తర్వాత మళ్లీ ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రచార సభలను ప్రారంభించి నామినేషన్లు వేసే వరకు జనంలోనే ఉంటారు పదిహేడు రోజుల షెడ్యూల్లో నవంబర్ తొమ్మిదిన రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసి సభల్లో పాల్గొంటారు ఇక ఈ నెల ఇరవై ఆరున అచ్చంపేట కర్నూల్ మునుగోడు సభల్లో పాల్గొంటారు ఇరవై ఏడున పాలేరు స్టేషన్ ఘన్పూర్లోను ఇరవై తొమ్మిదిన కోదాడ తుంగతుర్తి ఆలేరులో ప్రచార సభల్లో ప్రసంగిస్తారు సీఎం కేసీఆర్ ఇలా ప్రతిరోజు రెండు సభలకు తగ్గకుండా దూకుడుగా వెడుతున్నారు అలాగే అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు అభ్యర్థులంతా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే జన సమీకరణలో నిమగ్నమైంది బీఆర్ఎస్ క్యాడర్